కిచెన్ గార్డెన్ లో మొక్కజొన్న విత్తనాలు చేస్తాం. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇది రైతు దగ్గర నుంచి తీసుకొచ్చాం, లోకల్ రకాలు. ఇది మళ్ళీ విత్తనం కోసం వాడుకోవచ్చు. చక్కగా ఒక్కొక్క మొక్కకి 3 కంకులు వచ్చాయి చూడండి. ఈ కంకి ఏకంగా ఇంత పెద్దది ఉందో. ఇందులో ఒక కల్తీ వచ్చింది, ఎర్ర మొక్క, ఎర్ర మొక్కజొన్న కాస్త పసుపు పచ్చది అయిపోయింది. రైతులు కూడా ఇట్లాగే నష్టపోతుంటారు అన్నమాట కల్తీ విత్తనాలతో. మొక్కజొన్నలో మార్పులు ఎక్కువ అవుతుంటాయి. ఏ కారణం అంటారు? ఇది ఎక్కువ క్రాస్ పాలినేటెడ్ క్రాప్. ఈ క్రాస్ పాలినేషన్ వల్ల కల్తీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తెలిసి ఆ విత్తనం వేరే విత్తనం అయినట్టుంది. ఈ ఒక్క మొక్క మాత్రం సో ఈ అన్నిట్లో ఈ 2 కంకుల విత్తనాలు మనము వాడచ్చు. మిగతావి వాడచ్చు. ఈ మాత్రం విత్తనాల కోసం వాడకూడదు. ఈ కంకి సరిగా నిండలేదు, ఈ చిన్న కంకి అయింది. ఈ వేరే రంగు కాబట్టి ఈ వాడము. ఈ మళ్ళీ విత్తనాల కోసం మనము వేరే రైతులకు కూడా ఇవ్వచ్చు. పశువులు ఉంటే పశువులకి మంచి మేత కానీ మళ్ళీ పశువులు కూరలు కానీ లేకపోతే ఇలా ఉంచేసి దీని చుట్టూ తీగ జాతివి విత్తి దానిపైన ఎక్కించి ఇచ్చాము. మంచి ఆలోచన. ఒకటి ఉంచి ఏదో ఒకటి ఉంచి ఇది స్ట్రాంగ్ ఉంది ఉంచి దీంట్లో తీసేసి ఇదొకటి ఇదొకటి రెండుంచి తీగ జాతి పాలించి వచ్చాము. బలంగా ఉంది. ఈ దేశీ రకాలు కదా, వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది. వేర్లను ఎలా నిండిపోయాయి. హైబ్రిడ్స్ రకాలుగా అయితే ఇంత గట్టి వేరు కాండము కానీ వేరు ఉండదు. ఓకే, పొరుగులు కూడా ఏమి రాలేదు చూడండి, పొరుగులు కూడా ఏమి రాలేదు. సో అంటే ఇది ఏ రకమైనటువంటి మట్టిలో కానీ వాతావరణంలో కానీ బాగా బతుకుద్ది అనేటువంటిది మీరు సజెస్ట్ చేస్తారు రైతులకి? మొక్కజొన్న దాదాపుగా అన్ని కాలాల్లో అన్ని రకాల మట్టి వాతావరణంలో ఉంటుంది. నీరు, నీటిని వసతి ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా గింజ ఇప్పుడు ఈ బాగా వచ్చాయంటే మొక్క గింజ దశలో మనము సరైన నీటి వసతి కల్పించాం కాబట్టి బాగా వచ్చాయి. ఒకవేళ మొక్కజొన్నలో కంకి దశలో సరైన నీరు అందకపోతే మాత్రం గింజలు సరిగా పెట్టాలి. రెగ్యులర్ మొక్కజొన్నకిను ఈ రంగు మొక్కజొన్నకి తేడా ఏంటి? పెస్ట్ లాంటిది ఏమన్నా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
ఇది మిగతా వాటితో పోలిస్తే చాలా టేస్టీ ఉంటుంది, పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే పురుగుల తెగులు ఏమీ రాలేదు. వేరే చోట అయితే మనకి కొత్త రకం పురుగు వస్తుంది, ఆర్మీ బామ్ అని, ఆర్మీ బామ్ దీనికి రాలేదు. దీనికి ఆ రెసిస్టెంట్ తట్టుకునే గుణం ఉంటుంది. రైతులు ఈ రకం పండిస్తే వాళ్ళకి ధర ఇలా వచ్చే అవకాశం ఉందంటారు మార్కెట్లో? ఇవన్నీ కొత్త ప్రొడక్ట్స్ కాబట్టి దీని నుండి ఎలాంటి వంటకాలు చేయొచ్చు, దానికి డిమాండ్ ఎలా ఉంటుందని కొంత స్టడీ చేయవలసి వస్తుంది. జనరల్గా విలేజెస్లో అయితే దీని నుండి రోటీ అండ్ గట్కా లాంటివి చేయడానికి అయితే చాలా బాగుంటాయి.